నేను ఎప్పుడు ఏమి ఆశించలేదండి. ఆశించకుండా నేను పార్టీలోకి వచ్చాను అంతే తప్ప, నాకేదో పదవి ఇస్తేనే నేను పార్టీకి వచ్చి నేను సేవ చేస్తాను అని నేను చెప్పలేదు. నేను గతంలో కూడా చెప్పున్నాను, వాళ్ళ తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అవ్వకముందు నుంచి ఆ ఫ్యామిలీతో నాకు పరిచయం ఉంది. నేను ఇంటికి వెళ్ళేవాడిని. అలాగే 2004లో వారు పాదయాత్ర చేసిన తర్వాత, ఎలక్షన్ అయిన తర్వాత నేను మళ్ళీ వారిని కలవటం జరిగింది. సీఎంగా ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు జగన్ గారితో అప్పటి నుంచే నాకు పరిచయం ఉంది. ఇప్పుడు ఏదో కొత్తగా నాకు ఈ మా మొన్న ఎలక్షన్లో పరిచయం కాదు, మాది చాలా పాత పరిచయం. అండ్ అలాగే నేను ఒక వన్ హాఫ్ ఇయర్ బ్యాక్ వచ్చి కలిసినప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ గురించి, పాతోళ్ళ గురించి అడగడం కూడా జరిగింది. సో ఎందుకంటే అప్పుడు వేరు, బట్ ఇప్పుడు ఒక సేమ్ పొజిషన్లో ఉండగా అంత అందరు తొందరగా మనం వెళ్ళి ప్రతిసారి కలవాలని ఉండదు. ఎందుకంటే రోజుకి కొంత కొన్ని వందల మంది వారితోటి అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో ఏదేమైనా ఎప్పుడైనా సరే కాల్ చేసేసారి అలా కలవాలని అనుకుంటే, సో ఇమీడియట్గా మేము అడిగిన ఒక 4-5 రోజులకి మమ్మల్ని పిలిచి చెప్పు ఏంటి ఎలా ఉన్నావు ఏంటి అని మా మంచి బాగా అన్నీ కనుక్కోవటం జరుగుతుంది. అండ్ ఇంకా వారి గురించి చెప్పాలంటే, నాకు మ్యారేజ్ అవ్వకముందు నుంచి నాకు పరిచయం, అంటే మా మ్యారేజ్ కాదు సారీ మ్యారేజ్. సో అలాగే రీసెంట్గా మాది మ్యారేజ్ డే, ఆ రోజు వచ్చి కలుద్దాం అనుకున్నాం కానీ, బట్ ఏంటంటే కొంత అర్జెంట్ మీటింగ్ ఉండి వెళ్ళటం వల్ల కలవలేదు. మా వైఫ్ ఎప్పటి నుంచో అడుగుతుంది సార్తో ఒక ఫోటో దిగాలండి, సో ప్రామిస్ చేశా సార్ ఇలాగా ఫ్యామిలీతో వస్తున్నాను, ఒక ఫోటో ఉంటే పర్లేదు బలా తీసుకురా అని చెప్పి చెప్పడం జరిగింది. ఇవి వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి. నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అన్నీ సులభంగా తెలుసుకోండి.